ఫ్యామిలీస్ అందరినీ పిలిపించి మాట్లాడడం లేదా నేను పిలిపిస్తాను, ఒక సమిట్లా పెట్టుకొని దీన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానవత్వం దైవత్వం. కేసీఆర్ గారు మన పీస్ మిషన్ క్యాన్సిల్ అయినప్పుడు 2008లో ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఖండించారు. 3 times నన్ను కలిసినప్పుడు కూడా పీస్ మిషన్ కాపు సపోర్ట్ చేసి ఇప్పుడు ఆయన్ని మిస్గైడ్ చేస్తున్నారా ఎవరు, లేదా ఆయన ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తున్నారా? ఇది రైట్ లీడర్షిప్ కాదు. దీన్ని నేను ఖండించకపోతే దేవుడి ఉగ్రత నా మీద వస్తుంది. నేను స్టూడెంట్స్తో ఉంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా నెససరీ యాక్షన్ మస్ట్ బి టేకెన్ బై సీఎం కేసీఆర్. ఇఫ్ నాట్ వీ విల్ కంటిన్యూ దిస్ ఫైట్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. ఆల్ పొలిటికల్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తాను. మాత్రం ఒక్క లైఫ్ పోతేనే ఎంతో సీరియస్. అలాంటిది 19 చనిపోయారు, ఇప్పుడు రిపోర్ట్స్ 23 అది కరెక్ట్ నెంబర్ అయితే నాకు తెలియదు, బిట్వీన్ 19 and 23. అదేవిధంగా నేను స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు మీ పిల్లలు కౌన్సిల్ చేయండి, లేదా నన్ను పిలవండి నేను వస్తా. మీకు ఏమైనా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా ఉంటే ఇమీడియట్గా మా అమీర్పేట ఆఫీస్కైనా తీసుకొని రండి ఎనీ టైం, లేదా నన్ను పిలవండి మమ్మల్ని పిలవండి మేము వస్తాం, ప్రేయర్ చేద్దాం, కౌన్సిల్ చేద్దాం. ఇదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను శ్రీలంక అది బిజీగా ప్రాజెక్ట్ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న 1000 కుటుంబాలు కూడా ప్రేయర్ చేయండి. 600 దాదాపు హాస్పిటల్లో ఉన్నారు విక్టమ్స్, ఇంజూర్ అయిన వాళ్ళు, అందులో దాదాపు 1 to 100 చనిపోవచ్చు. చనిపోయిన 359 ఫ్యామిలీస్కి ప్రేయర్ చేయండి. మీ పని మీరు చేయండి, పొలిటికల్ స్పిరిచువల్ వర్క్ నేను చేస్తాను. అక్కడ శ్రీలంకను గురించి అందరితో నేను చెప్పింది, మన ఇండియన్స్ కూడా చనిపోయారు గుర్తించండి. ఇదే అమీర్పేట హైదరాబాద్ బ్యాక్స్ ఒక యంగ్ పర్సన్ చనిపోయింది. సో ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఈ 2 కొరకు ప్రేయర్ చేయండి. మీడియా కూడా క్వైట్ కొనకూడదు, మీరు మంచి రిపోర్ట్ చేస్తున్నందుకు గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్ అందరూ వాచ్ చేయండి, ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. లెట్ అస్ బికమ్ పీస్ లవింగ్ పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఇండియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.